అత్త వందనములు. జనార్దన, నీకు శుభం పోగాక. నాయన, మీరు వెళ్ళిన కార్యం జయమేనదా కృష్ణ? అత్త ఏమని చెప్పేదను? ఎన్ని విధములుగా చెప్పినా దురాత్మలకు దుర్యోధనాదులు సంధికి ఎంత మాత్రము సమ్మనిమ్మలేదమ్మా. భారత మహాయుద్ధమనే తీర్మానించిరి. జనార్దన, నీవు నన్ను పరీక్షించడానికి ఇట్లా పలుకుచుంటివే, కానీ సకల చరాచర జ్ఞాపకుండుడవైన నీవు నీకు తెలియని విషయములు ఏమైనా ఉన్నవా నాయన? అది నుగాక, నా కుమారులైన పాండవుల పక్షమున మీరు ఉన్నంత వరకు వారికే లోటుపాటులు రావు కదా కృష్ణ. అత్త, నీవు చెప్పినదంతా యథార్థమే, కానీ నేను ఒక కర్ణునికి మాత్రం మిక్కిలి విచారించుచున్నానమ్మా. కర్ణుడా? ఎవరా కర్ణుడు? ఆ సూతపుత్రుడా జనార్దన? వాని కొరకై నీవింతగా విచారంపనేలా నాయన? అత్త పొరుబడు వచ్చున్నావమ్మా. కర్ణుడు పవిత్రమైన చంద్రవంశ అలంకారం సూర్యవరమ్మున జన్మించిన వాడు. జనార్దన, ఏనాడు అంతరించిపోయిన నా ఆశాలతలు మరలా చిగురింపు చేయుచున్నావా నాయన? కర్ణుడు నా పుత్రుడు ఎట్లుగును? అత్త, అలనాడు దూర్వాస మునందుని వరములు భరించింప చేయగా సూర్యుని వరమ్మున జన్మించిన వాడేనమ్మా కర్ణుడు. సూతకులస్తురాలు ఆయన రాధా చిత్ర కలుపు చిక్కి విధివశమ్మన దుర్యోధనాదులతోడని చేరిన కర్ణుడు మా పెదభావే, కాని సూతపుత్రుడు ఎంత మాత్రము కాదమ్మా. జనార్దన, అలాగైనా అన్నదమ్ముల మధ్య అగ్ని పర్వతం బల. కృష్ణ, ఎలాగైనను ఈ పోరాటము తప్పించి ఆపద నుంచి కాపాడు, భరము నీదే కృష్ణ. అత్త, కర్ణుడు సామాన్యమైన వాడు కాడమ్మా. చెప్పవలసిన విధమ్మలుగా చెప్పి తిని కానీ సమ్మతింపలేదు. నీవైనా నాతో చేరి బ్రతిమాలి మన పాండవుల చెంతకి తోడుకొని రమ్ము. అలాగే జనార్దన, నీ ఆజ్ఞను సారమే గమనించుకొని వచ్చేదను. ఇప్పుడే వెళ్ళుచున్నాను నాయన. అత్త, కన్న తల్లి ఏబు, నీ మాటలైన వినజానినచో వేసిన బాణం వేయకున్నట్లు మరలా వేయకున్నట్లు ఒక వరమైన గైకొని రమ్ము. లేనిచో మన అర్జునానికి ప్రమాదం రాక తప్పదు. అలాగే కృష్ణ, అలాగే గమనించుకొని వచ్చేదా. కుమారుల సంగ్రామములో ఎవరు బ్రతికినడు, ఎవరు మరణించినడు నాకు సమానమైన దుఃఖమే కదా కృష్ణ. ఆపద్బాంధవ కన్న తల్లి అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన పలుకులు యథార్థమే, కానీ లోకైక వీరులైన పాండవులు నా సోదరులే, కానీ వారి తోడ కూడి జీవించే భాగ్యమునకు నేనును చిన్నితలేదుని కదా. ఇది వరకు నా బంధువులు ఎవరో అని విచారింపచేతుంది, ఇప్పుడు తెలిసిన తర్వాత మరింప సోకిపోవలసి వాడు కదా. సప్తాశ్వరతమారూఢం
ప్రచండం కశపాత్మజం శ్వేత పద్మస్తదరం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం బాబో పుట్టిన వెంటనే నన్ను గంగానది ఎందు పరవేయుటకు నేను నీకు ఏమి ద్రోహము గావించితినమ్మా. అందాల జలచరములైనను ఈ పాపి దేహమును భక్షింపక విడచెనే. అరణ్యమందలి క్రూర జంతువులతో పాటు నోరు లేని పశు పక్ష్యాదులు తమ బిడ్డలను ఎంతో ప్రేమతో పెంచునే. సూతపుత్రుడని హీన కులవంశస్థుడని ఈ లోకమంతయు నన్ను నిందించుండగా కొన్ని దినముల నుండి నీవేమి చేయించుటమ్మా. బాబు, నీవు నా కుమారుడువే కాని రాధేడువు ఏమాత్రమేనూ కావురా. ఆ సూర్య భగవాను అనుగ్రహం వలన నేను ప్రథమ శూలాలుగా కన్నాను బాబు. అదేనుగాక ఈ లోక అపనిందు భరించలేక నిన్ను గంగయందు పారవేచి తిని తండ్రి, గంగయందు పారవేచి. కుమారా, కన్నె ప్రాయమున భాస్కరుని కరుణ చే పది నెలలు నిన్ను మోసిన పాపి దేహమును భక్షింపక విడచెనే. నోరు లేని పుష్ప పక్షాదులు తమ బిడ్డలను ఎంతో ప్రేమతో పెంచునే. సూతపుత్రుడని ఈయన కుల వంశస్థుడని ఈ లోకమంతయు నన్ను నిందించుండగా ఇన్ని దినముల నుండి నీవేమి చేయుచుండివమ్మా.
ఇంతకంతేయు కరుణ ఎంతక కన్న కుమారుని గంగలో కల్పిన గొడ్డురాలు ఇక నీకు ప్రేమ ఎక్కడిదమ్మా రాయంతక కులమారెడి సంధి చేసి సుత కుల ధర్మం నేను గాంచితి ఇటుగుట్టిన కల ఎంచక వచ్చునే సంధి చేసిన అమ్మా అమ్మా జనని కుమారా అప్పటి నుండి ఇప్పటి వరకు నీ కొరకే ఎంతగా దుఃఖించుచుంటినో ఆ పరమేశ్వరునికే ఎరుక నాయన. నిజముగా నీవు ఇన్ని దినముల నుండి జీవించి ఉంటూను కూడా నాకు తెలియదురా. నాకు ఇప్పుడే ఆ శ్రీకృష్ణ భగవాను ఎరిగించినుడు ఆయన. ఇందులో నా తప్పితమ్ము ఏమీనూ లేదురా.
ఈ తల్లిని ఏమీ దూషింపుకుము కర్ణ, ఈ తల్లిని ఏమీ దూషింపుకుము. అమ్మ, నా కర్మ ఫలములకు నీవేమి చేయగలవు తల్లి? నీ పద సేవలు గావించిన ఆ పాండవులే ఎంతో పుణ్యాత్ములు. ఈ పాపికి అంతటి పుణ్యము లభించిన తల్లి, ఇక నా చింత విడుము. కుమార, జరిగినది ఏదో జరిగిపోయినది నాయన, ఇప్పుడైనా పాండవుల చింత చేరుము తండ్రి. అమ్మా, ఈ ఒక్క మాట తప్ప వేరేమైనా కోరుకున్నాము, శిరస వహించి చేసేది కాక, కానీ ఇట్ట రాజద్రోహం మాత్రము చేయజలను. నిజమే బాబు, కానీ వీరాది వీరుడమైన నీవు ఆ సుయోధనాథుల పక్షమునుండగా మరి పాండవులను రక్షించు వారు ఎవరు బాబు? అమ్మా, ఇది అంతకన్నాను ద్రోహము కాదా? నన్నే నమ్ముకొని నా ప్రభు సుయోధనుడు అతని ప్రాణములన్నీ నా మీదనే నిలుపుకొని ఉన్నాడు. ఇది వరకు నా సోదరుల సంగతి నాకే తెలియదు, ఇప్పుడు వారితో చేయనంతన ఈ లోకము నన్ను దోషింపదా? పితృపితామహులు నన్ను శపింపరా? నాయన, పాండవులు మాత్రం నీకు సహోదరులు కారా? వారిని కాపాడు భారము నీది కాదా తండ్రి? మీరు ఆరుగురు చేరి ఈ రాజ్య పరిపాలన చేయుచుండగా దానిని చూసి సంతోషంగా నుండునా బాబు? అమ్మ, నీవు వీరమాతవు, వీరపత్తివి, నన్ను గన్న తల్లివి. అటు రారాజు, ఇటు పాండవులు, ఈ అగ్ని పరీక్షను నేను ఎట్లు భరింపగలను తండ్రి? అమ్మ, అయినను శ్రీకృష్ణ పరమాత్ముడు సదా పాండవులను కాపాడుచుండగా పాండవులకు ఎట్టి భయం లేదు కదా తల్లి? కానీ నీ సహోదరుల్ని రక్షించు భారము నీకును ఉన్నది కదా నాయన. కుమారా, మీరు ఆరుగురులో ఎవరు భరించినా నాకు సమానమైన దుఃఖమే కదా కుమారా, సమానమైన దుఃఖమే కదా. కావచ్చును కాని తల్లి, ఆ అర్జునుని మాత్రము ఈ యుద్ధం నందు విడజలను. ఎందుకు బాబు, అర్జునుడు మాత్రం నీకు సహోదరుడు కాడా, వాని పైన ఎందుకు రా నీకు ఇంత కసి? అవునమ్మా, అలానాడు అస్త్రావిద్య సమయమున సూతపుత్రుడని ఈయన కులవంశస్థుని పది విరమ్మగా నన్ను దోషించినాడు, అతనితో పోరాడితేనే నా జన్మము సార్థకమ్మును. పోనిమ్మ నాయన, నా కట్టి వాగ్దానమైన ఇదిగో తల్లి, నొసగుతున్నాను. సమరము చేతబడినను, సమరము చేతబడినను, జంపను నేను పల్గుణిని తప్ప తగిన పాండుకులను నేను మడిచినాను. ఉన్నవారు ఐదుగురు, అతడు మడిచిన నా తోడ ఐదుగురే జనని. కుమారా, అంతేకాదు, నీ చెంతు ఉన్న నాగాస్త్రము ఒక్కసారి వేసిన బాణము మరి ఒక్కసారి వేయడని నాకు వాగ్దానము నొసంగిన చాలు. ఇదిగో సల్లి గైకొనము. సుయోధన, ఇప్పుడు కదా నీవు సంపూర్తిగా చెడిపోతీవి. నా దురాదృష్టవశమున విరుదుడు నా విల్లు విరిచేసినాడు, నా జన్మ రహస్యమును హరించినాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు నా హృదయ స్థైరమును హరించినాడు. నన్ను గన్న తల్లి వేసిన బాణమును మరలా వేయకున్నట్లుగా వాగ్వానము ఒట్టేసినది. హే పాడులోకమా, కన్న తల్లియే ఇంతటి కలుషమునకు పుణినా ఈ లోకములో ఎవరిని నమ్మగలము? కానీ శక్తి ఉన్నంత వరకు పోరాడి విజయమో వీర స్వర్గమో చేరుకుందుగాక. అమ్మ, నీ వచ్చిన కార్యము నెరవేరేదే కదా, ఇక ఇది యుద్ధ రంగములో మాకు జయము లేదు తల్లి. మీరైనా సుఖముగా ఉండినా నాకు అంతే చాలును. బాబు, నీ రాజభక్తికి నేను ఎంతగా మెచ్చి తినేరా, ఇక నీవు దానవీర సూర కర్ణుడనే నామదేవుతో వర్ధిల్లుము నాయన, ఇక నేను వెళ్ళి వచ్చేదను బాబు. బాబు బాబు, నన్ను గన్న తల్లి
హరినామ సంకీర్తనాపరుణనై నేను ఎంత త్వరలో ఈ ద్వారకా నగరము చేరుకొంటిని. అది ఓ ద్వారకా
అలమందల విధిగో అందెందే గోరాడు అది ఏ కోట అది ఏ గట్ట అవర తల్వారులే యాదవులు అదిగో యదు సింహుడు వశింపు మేడ అది ఓ నాదనాదాంతవల యభ్యుదవై పరమేడు మేడ అదిగో ద్వారకా ద్వారకా నగరము చేరిన కొలిదీవు నా కార్యములు ఎట్లు ప్రణమించినో అని సందేహించి ఈ రీతిగా సంధి చేతివే కాని ఈ పాత్రిని భుజబల పరాక్రములు గుర్తింపలేకపోతివా. పశుపతిని గెలిచి కాండవనమును గాచి జకులను దెంచి దుష్టరాక్షసులను గూల్చి అందవానికి జయముటదంతా దళితల రవితేజ శ్రీకర ధర్మరాజ అదిగో భగవంతుని సుప్రభాతం నిర్వహించినవి. నేనిదే సత్వరముగా ఇదుకుల భూషణను దర్శించి మా అన్నగారి ఆనది చూపున ఆ వాసుదేవుని నా ఎనమంట తోడుకొని పోయేదగాక. అదివో అల్లదివో శ్రీహరివాసము సకల
కారణమేమో తెలియకుండా కదా, కానీ ఎదురేగి విచారించి చూచేద. దుర్మార్గుడైన కౌరవుల ఎదుట కుర్రులు బట్టి ఈడ్చినప్పుడు ఈ కోపావేశంబు ఎక్కడికి వెళ్ళినదో? అసమర్థులకు ఎప్పుడూ కోపమే. ఆ ప్రాణేశ్వర వందనం. హౌరా, ఇది మహాఘోరము మహాపాపము అని నేను దళంపక రాజమందిరంలో ఉన్న పాంచాలి శిరాజములు బట్టి పరాభవించిన ఆ పాపత్మల చెందుకు సంధికైపోవలసింది కదా. ఎంతటి పాపకాలం సంభవించినది. ఆహా ప్రాణేశ్వర వందనములు. కోపముగా ఉన్నారే కారణమేమి స్వామి? కాదా మరి, చేసిన ప్రతిజ్ఞలను ధ్వంసముగా ఉంచుకొని సంధిని కోరట విచారము కాదా? పాంచాలి నా మాటకేమి గాని సంధికైపోయినని అన్నగారు కను రాలేదే. మన మాటల్లోనే వస్తున్నాడు కృష్ణ. ఆపద్ బాంధవ అనాథ రక్షక అన్నయ్య, ఈ పాత పద్మములకు ఇదే నా వందనములు. సోదరి నీకు శుభమోగుగాక. బావా, హస్తినాపురం నుండి ఎప్పుడు వచ్చింది? విశేషములే. మీలో మీకు సంధిని గావించుకొని ఇప్పుడే వచ్చి తిని. అన్నయ్య ఇది ఏమిటి? నాకు జరిగిన పరాభవములు తీర్పక, నా భర్త చేసిన ప్రతిజ్ఞలు తీర్పక మాలో మాకు సంధి గావించుకుని వచ్చి తిరే అన్నయ్య. అమ్మాయి అచ్చట మనకి సంధి కాలేదమ్మా. శాంతించు సోదరి. మా బావగారి ప్రతిజ్ఞలు తీర్పక నీ పరాభవములు చల్లారపక నేను అక్కడ సంధి గావించుకొని వచ్చినా సంధి కాలేదమ్మా. భారత మహాయుద్ధం తీర్మానించుకుని వచ్చి తినమ్మా. ఏమి ఏమి మనకు అక్కడ సంధి కాలేదు. బావా, ఈ మాట నిశ్చయమేనా?
అంతేకాదు బావ, విశ్వరూపమును చూపించి భయభ్రాంతులను గావించి యుద్ధమే సిద్ధముగా వీర పరాక్రముండగు సమర సుతాగ్రజ తమ్ముడవుదునే తీరగ దాహుతులు త్రిపుల దృంచదనేను చతుర శతాబ్దములు చెరునా ఇంకా సుయోధని శీర్షము తీయకపోదునే నా పేరు రుకోదరుడే కడు భీమ గదాయుధ పాణినవుదునే బావా. ఇప్పుడు కదా నా మనసుకు నచ్చిన వాడైతే అమ్మాయి నీవేగి మా పెద్ద బావ గారిని తోడుకుని రమ్ము. మహాభాగ్యం అన్నయ్యా సెలవు. బావా పొందనమ్ముడు, బావా నీకు శుభమవగాక. రేపు సూర్యోదయానికి మునుపు పార్కొని ద్వారకా నగరానికి పంపుము. ఎందులకు బావా? ఆ వివరంబులు ఇప్పుడు ఏమి అడగవలదు, ముందు ముందుగా నీవే తెలుసు కొందుగాక. అదిగో రథం సిద్ధముగా ఉన్నది, నాకు ఇంకా సెలవు. నాయన భీమసేన బావగారి ప్రయాణ సన్నాలు గావింపు. అవురా, మా దాయభాగ వివాదంబులకు ఇంతటి దారుణమైన సంగ్రామమా? హే పరమేశ్వర, ఏమి చేసినా మీరే వరము. చూడ మదనాంతక సూరపానే తానో గిరీశ గిరిజేశ మహేశ శంభో ఏ పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాదిప ప్రమక నాగ గిరీశ శాప నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యకేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యకేజ నమో భూతనాథ. బావా వేద సారా సదా నిర్వికారా బావా వేద సారా సదా నిర్వికారా జగాలల్ల బ్రోవా ప్రభు నివికావా నమో పార్వతీ వల్లభా నీలకంఠిక నమో పార్వతీ వల్లభా నీలకంఠిక నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యదేవ నమో భూతనాథ. సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ మహాపాపనాశ కాశి విశ్వనాథ దయా చూపు నమో పార్వతీ వల్లభా నీలకంఠిక నమో పార్వతీ వల్లభా నీలకంఠిక నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్యదేవ నమో భూతనాథ. Yeah.
జీవాలు హనురూపమే నాకు ఆనందముతో తీర్థమా జీవాలు హనురూపమే నాకు ఆనందముతో మార్గమా ప్రేయసి పూర్వసి
ఆడిపాడి నన్ను తనివి తీరకున్నది. ఎందుకు తీరను? తనివి నీకు మాత్రం తీరదు. ఎప్పుడు స్వామి నీ మందిరంలోనే స్వామి స్వామి దూరము స్వామి. ఏమిటమ్మా ఇంత వరకు నీ మందిరంలో ఉన్నారు కదా, సాధుకేమి కాస్త ఆగు, సాధు సాధించిన బన్ను కపుత్రి. ఆగు స్వామి ప్రాణేశ్వర స్వామి. ఈనాడు ఈ బృందావనములో ఎంత హాయిగా ఉన్నదో కదా. ఏమిటలు
భారత రణమునకు సహాయము కోరుటకై దుర్యోధనార్జునులు వచ్చేదరని చోదుచున్నది. దుర్యోధన కన్నా అర్జునుడే ముందుగా వచ్చిన బావాయని నన్ను లేపక మానడు. ఒకవేళ దురాత్ముడకు దుర్యోధనుడే ముందుగా వచ్చిన నేను కానీ ఇప్పుడు అదిగో అలుగు చప్పడలు వినబడుచున్నది. దుర్యోధనుడే అయ్యి ఉండినా అర్జునుడే అయ్యి ఉండే బావాయని నన్ను లేపక మానడు. ఒకవేళ దుర్యోధనుడు అయ్యి ఉండని నేను లేచి ఉండ లేచి ఉన్నంత వరకు పడి ఉండను కాదు. నేను ఇప్పుడు కొంతసేపు కపట నిద్ర నటించదు. అలిసిన పగట నిద్రయ లేక కపట నిద్ర ఏది ఏమైనను యాచనకు వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు కదా. ఈతని భగవంతుడని ముక్కడి వారందరూ తెలివి లేని వారు ఈ కామిని చరాసోర్ని రణ సహాయం కొరట నాకే చిన్నతనం అయినను భీష్మ ద్రోణాదులు కొమ్ము రమ్మని చెప్పట చేత నేనే నిచ్చట వచ్చినవాడు ఈతని లేపుదన అట్లా చేసినది నాకే మర్యాద ఇచ్చట కూర్చొని ఒక సింహాసనంలో కూడా లేవు. ఈ పశుపాలు పాదముల చేత నాకెందుకు అంత కర్మ పట్టి అదిగో అదిగో ఆ శిరోభాగంలో ఉన్నత శాసనమే మాకు సముచితమైన స్థానం. వీని పేడితనము పైన ఆడనడక మాత్రం పోలేదు కానీ ముందుగా వచ్చిన నాకు సహాయపడక ఇతడు ఆ అర్జునుని పక్షం ఎట్లా అవలంబించదో సూచనలు కాక. అవురా నాకన్నా ముందుగా ఈ సుయోధనుడే వచ్చి ఉన్నాడు కదా. రణమున శ్రీకృష్ణుని ధర్మపక్షపాది కదా. సుయోధనకి ఎట్లు వచ్చిండో చూచేదగాక. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తితం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిశ్చంద్రనాయంచ కలయం కంఠేశ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. అర్జున ఎప్పుడు వచ్చితివి? ఎల్లరూ కుశలమే కదా. ఎక్కడ నుండి రాకాలితో భవ్య మనస్కులు నీరు భుజశాలి రూపోదరుల బావా నేను వచ్చి చాలా సేపు అయినది. సుయోధన మహారాజు ఎప్పుడు వచ్చింది? పట్టే
బావా కార్యాధీనులై తొలత వచ్చిన వాడను నేను. ఏముందు అది కౌరవ పాండవులు కాలము చేరు అయ్యే మాకు అవ్వారికి కూడా ఎప్పుడకు బంధు సముద్రుడు నీవుగానా నీ చేరిక మాకు ఇరువరకు క్షేమమే కూర్చొనిట శిరోభిభూషణ కౌరవ పాండవ తెలుగు కాలము చేరు అయ్యే. కురుకంఠీరవ నీవు చెప్పిన శుభముగానే ఉన్నది. సమయమునకు తగు సహాయము చేటి బంధుత్వ ధర్మం. నేను మీకు ఇరువరకు తప్పక సహాయము చేయవడనని కానీ ముందుగా నీ వచ్చి తెమ్మో కానీ మును ముందుగా అర్జునని నేను చూచితను. సహాయ మేరు జగతపాయ నీ గునే చేసెల సైన్య విభాగము అందు నేమో నేమో తగుదాని గై బావా కోరు తబాలిని కప్పుమనగా అవురా అవురా కృష్ణుడు అంతటి మోసగాడు తన సైన్యమంతయు అర్జునను కొట్ట పెట్టడకే ఈ ఎత్తు. బావా మంచిది నీ ఇష్టానుసారం అట్లా సాయింపు. అది నేను గాక నాతో సహబలులకు నారాయణ అచ్చగోహలు 10,000 ఒకవైపు నేను ఒక్కడను ఒకవైపు నాకు తోచిన సాయము చేయదని కానీ యుద్ధమునందు ఆయుధము పట్టను యుద్ధము చేయ ఇందులోకి నీ అభిప్రాయం ఏమి బావా? సకల వేదాంత ధర్మస్వరూపుడు నీకు తెలియనిదేమున్నది బావా? సుయోధన మహారాజా ఇందులోకి నీ అభిప్రాయం ఏమి? కృష్ణ నీ యావశక్తి వినియోగించి ముందుగా కోరకొరటకు అర్జునులకు అవకాశం ఇచ్చి ఇప్పుడు నీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు? ఇంతకులు ఎవరెవరి అభిప్రాయం ఎట్లున్నదో ఎవరు రంగు బావా? రారాజా సర్వ స్వతంత్ర సార్వభౌముడు నీవు, అన్నచాట తమ్ముడు ఈ అర్జునుడు. నా ఇష్ట ప్రకారం వంతులు వేసిన అది ఆ ధర్మజనికి నచ్చినచో వాసుదేవుడు మోసం చేసినాడు అనవచ్చు. అందుకే అర్జునుడు ముందుగా కోరుకోమంటే ఆ తర్వాత ఏ మాట వచ్చినా తప్పుకోవడానికి వీలుగా ఉంటుందని. కపట నాటక సూత్రధారి ఆయుధం పట్టడట యుద్ధము చేయడట బలగము లేని వీణి ఏకాంగి సేవ ఎవరికి కావాలి? కంచుకరుడ సేవే కదా మంచిది. బావా నీ ఇష్టానుసారం అట్లా కాయింపు. బావా ఇదిగో కోరుకుని చున్నాను. బావా ఆలోచించి మరీ కోరుకు. నందకుమార యుద్ధమునందు నారతమందు వశింపుమయ్యా మదంతర భానుమండల విదంబున వీదము కలిమి చేసిన చందనముగా రిపు సంగతి వేదంబు తప్పుగా నీవెందున ఆయుధంబు వరికే గని ఒప్పుదుగాక ఔరా 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 కృష్ణుడు తాను తీసిన గొంతులో తానే పడిన అంతా నాకు మేలైనది. కృష్ణ కృష్ణ ఇంకా చేయనది ఏమలేదు. మిగిలిన ఎదుగురు కైగొంటి ఇంకా మా గురుదేవులైన బలరామ దేవుడు
సందర్శించి వెళ్ళవచ్చు. యుద్ధమునందు ఆయుధం పుట్టము, యుద్ధము చేయవు కదా. ఎంత మాత్రమో చేయను. సరే బావా, ఇంకా నీ వాయుగా ఆశయ నింపు. అర్జున, ఎంతటి వెరివాడి వైద్యవయ్యా, యుద్ధమునందు ఆయుధం పట్టనెనియు, యుద్ధము చేయనెనియు, యథార్థముగా పలికినను అఖండ అగ్ని తేజీలోగు 10,000 రేతుసింహలను వడిచి వట్టి వెర్ర గోపాలని నన్ను ఒక్కడినే కోరికొంటివి కదా. బావా, నీ యుద్ధము ఎవరికి కావలను, నీవు నాకు ఒక్కడివే చాలను. నీ యొక్క సహాయమున ఈ శత్రుల రూపు మాపెదగాక. బావా, నీ భక్తికి నేను ఎంతయో మెచ్చి తిని నేటి నుండి నీకు రథసారితయ్యి విజయసారితయ్యి నీ మరమ్ము చరించదనుగాక. బావా, చిరకాలము నుండి ఏది నా మనమున దలంచితినో దానినే మీరు ప్రసాదించి తిరి. అన్నగారు మన రాకగా గాచి ఉన్నారు, మనం ఇంకా పోదాము రమ్ము. అర్జున, నేటి నుండి దుర్యోధన సర్వ సంపదలు సర్వశక్తులు నశింప, అదిగో నీకు ఒక విచిత్రము చూపించదను రమ్ము. బావా, ఇప్పుడు కదా ధన్యుడనైతే. అర్జున, శత్రు సైన్యం గాంచితివా, కోలాహలం ఎంత అంటే చూడము. కాంచనమయ వేదిక తనతోత్మను ఈ భ్రమవాడు సింహలాంగుల భూషిత నమో బాగో. లలిత పతాకమ్మ విహారంభవాడు రాధాత్మజో. మణిమయ మోరగ ఋషి జాల పడుగవైన పడుగవాడు కొరిచి తపతి చిరమ బలవాడు సురనార సోముడు ఏర్పడ చూసుకొనుమో కౌంటేయ. బావా, ఎంతటి పాపకాలము సంభవించినది. పురురొద్దు మా తాత అష్టకోవితుండము భీష్ముని బాపై బాణములు వేయగలనే కుమారుని కంటే ఎక్కువ ప్రేమతో చూచు గురువు తోడ నాకు వృద్ధలాట. ప్రాచీన గరుడు చారధ్వజుడు అనికి ఎదురైన వారిని యజింపగలనే ప్రాణ సమానుడు అశ్వత్థామునిపై మైత్రి విడిచి బాణములు వేయగలనే ఎవరిని గాంచి ప్రియమ తలచి బంధు భావము చెలిని బయట పడి ఏ గతి వీరందరిని ఏకముగా బాణముల పాలు చేయగా బాధగదే మాధవ. బావా, వారు పెట్టిన అష్టకష్టమైన మరిచి అన్నదమ్ములు దాయాదులు గురువులని వారిపై దంకనవ దయారసము చూచున్నావా? బావా, నీవే ఇట్లు వచ్చినా ఇక నేనేమని చెప్పగలవాడు. దుష్యమ్మకు రాజ్యలక్ష్మికై సోదరులను గురువులను బంధువులను మిత్రులను బట్టి జంపుట ఏమి న్యాయం? నాకింక యుద్ధమే వలదు.
నకాంక్షే విజయం కృష్ణ నచరార్చం సుఖానిదే కిం నో రాజేన గోవింద కిం భోగై జీవితేన వా కిం భోగై జీవితేన వా అశోచన వశోచస్తో ప్రజ్ఞావాదాం సభాషసే గతాసో నగతాసోంచ నాను సోచంతి పండితా నాను సోచంతి పండితా అర్జున దుఃఖింపదగిన వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మ అనాత్మ వివేకులు అనిత్యమైన శరీరముల గూర్చి కానీ నిత్యములు శాశ్వతముల అందరి గూర్చి కానీ దుఃఖింపరు. దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యౌవనం జర తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తస్మర ముఖ్యదే. జీవనకు దేహానుమనందు బాల్యము యౌవనము ముసిలితనము ఎట్లో మరొక దేహానం పొందుటకు అట్లే గనుక ఈ విషయంలో దేవులు మోహమనందరు. వాసాం చేజే నాని అదా విహాయ తదా శరీరాణి విహాయ జేత నవాని గృహాతి నరోపరాణి అన్యాని సమ్యాతి నవాని దేహి. మనుషుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించను అట్లే జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరము ధరించుచున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయం చాపో నశోషయతి మారుత నశోషయతి మారుత. ఆత్మ నాశనము లేనిది. ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, అగ్ని దహింపజాలదు, నీరు తడిపుజాలదు, వాయువు ఆర్పయేను సమ్మతము కాదు. ఆత్మ నాశనము లేని జాతస్య హే ధ్రువో మృత్యో తస్మదా పరివార్తే యుద్ధాయ కృత నిత్య యుద్ధాయ కృత నిత్య. అర్జున ఇదిగో నా విశ్వరూపము చూడము. పురుషోత్తమా.
ಜಡನೀಕ ಪ್ರತಿಕಿಂಚೆ ಸಿದ್ಧ ಮಂತ್ರಮ ಜಡನೀಕ ಪ್ರತಿಕಿಂಚೆ ಸಿದ್ಧ ಮಂತ್ರಮ ರೋಗ ಲಡಕಿರ ಸಿಂಚೆ ದಿವ್ಯ ಔಷಧಮ ಬಡಿವಾಯ ಕತಿರಿಗೆ ಪ್ರಾಣ ಬಂಧುಡ ಬಡಿವಾಯ ಕತಿರಿಗೆ ಪ್ರಾಣ ಬಂಧುಡ ಬಡಿವಾಯ ಕತಿರಿಗೆ ಪ್ರಾಣ ಬಂಧುಡ ಮಮ್ಮು ಗಡಿಯಿಂದಿ ನಟ್ಟಿ ಜೀವೆ ಕಟನಾ ದೂರ ಕೊಡಗಂಟಿ ಮಯ್ಯ ನಿಮ್ಮು ಪುರುಷೋತ್ತಮ ಮಮ್ಮು ಎಡಯ ಕವಯ್ಯ ಕೋನೆತಿರಾಯಣ ಪುರುಷೋತ್ತಮ 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 ಅರ್ಜುನ ಪರಮಾತ್ಮ ದನುಡನೈತಿನಿ ಅರ್ಜುನ ಸೂಚಿದೀವಿಗ ನಾ ವಿಶ್ವರೂಪಮು ಇದಿಗೋ ಧರಸು ಪರಮಾತ್ಮ ದನುಡನೈತಿನಿ ಪರಮಾತ್ಮ ಮೀ ಗೀತಾ ಬೋಧನ ವಲನ ನಾ ಅಜ್ಞಾನ ಅಂತರಿಂಚಿನದಿ ಇಕ ನೇನು ಮೀ ಅಜ್ಞಾನುಸಾರಮುಗಾ ಶತ್ರು ಸಂಹಾರಮು ಗಾವಿಂಚದಗಾಕ ಬಾವಾ ಪ್ರಳಯಕಾಲ ಪ್ರಚಂದ್ರುಡೈ భీష్ముడు ఇట్లే వచ్చుచున్నాడు రానేమ్ము అతని శిరమును ఇప్పుడు నా చక్రాయుధమున వాడి శిరమును ఛేదించేదను కాక అర్జున వారి పక్కము జగద్రత్తక చక్రాయుధమును ధరించి నీవే నన్ను జంపదల్లించితివా ఏమి నా భాగ్యము పితామహ వందనములు మా భాయభాగ వివాదములు తీర్పలేక మీరే ఇట్లు మాపై అధర్మముగా యుద్ధము చేయవచ్చితిరా అర్జున ఇందు అధర్మమేమున్నది అదేనో గాక కురు పాండవ సంగ్రామమున ధర్మాధర్మములు మాటలేలా నీవు వీరాది వీరుడు కదా ఇంకా నీ మాటలు చాలించి నా తోడ యుద్ధముగా వింపు జగంబులన్ చలించదన్ ప్రశస్తి బాబు మానినన్ జగంబులన్ చలించదన్ ప్రశస్తి బాబు మానినన్ కరాళమైన ఖడ్గమెత్తి భోజనాలి గాంచదన్ కరాళమైన ఖడ్గమెత్తి భోజనాలి గాంచదన్ చరచర ప్రపంచమెల్ల సైపతే రూపాలక చరచర ప్రపంచమెల్ల సైపతే రూపాలక హరిహరాదులైన గానే ఆపలే బాలక చరాచర ప్రపంచమెల్ల సైపతే బాలక హరిహరాదులైన గానే ఆపలే బాలక దరంబులోన పారిపోవు దుర్బలుడుగా దరంబులోన పారిపోవు దుర్బలుడుగా నిన్ను వచ్చి భోజనాలి భోజనాలి గాంచదన్ భోజనాలి గాంచదన్ అర్జున అదిగో భీష్ముడు చికండిని ముఖం తెలుగింపు మారంభ ఉండదు అంటేనే అతనికి సంహరింప నా గొంతో శృతిలో నా గుండె లయలో పాడవే పాడవే కోయిల పాడుతూ పర్వతించు జన్మ జన్మల నా వంతు
అది మాటలై అది పాట కావాలని ఒక జన్మ అన్నిట ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే
తిలకిన రోజు కులదైవం పలకిన రోజు ఉత్తర ఇది నాకు నిద్ర వచ్చే సమయమా? మా రాజ్య భాగ సంపదనకు రమేశ్వరి అని తీర్మానం గావించిన ఈ సమయమున ఆ దుష్ట దుర్యోధనులను రూపుమాపునంత వరకు నాకు నిద్ర వచ్చినా? ఉత్తర నీవు ఇంకా అద్దాపురమునికి వెళ్ళము, నేను వెళ్ళి ఆ దుర్యోధనులను సమర్పించేదాను కాక. అలాగునే స్వామి. ఈ దుశ్శాసనతో పోరాడ వచ్చివా? ఓరి దుశ్శాసన రమ్ము, ఈనాడిని నిన్ను చంపి కాకులకు గ్రద్దలకు విందు గావించదును గాక. ఓరే అభిమన్యు నిలుపు, ఈ దుశ్శాసనతో పోరాడ వచ్చివా? ఛీ, నీ పచ్చి ఆర్భాటములు ఇంకా నిలిపి నాతో పోరాడము. నీవెంత ప్రతాపశాలివో చూచదును గాక. అవురా, వీని ఆర్పాడము చూచుండగా నన్ను చంపునని ఏ నాకు దోచున్నది? ఒరే అభిమన్యు, నీ పినతండ్రిని చంపుట నీకు ధర్మము కాదు, నన్ను వదిలిపెట్టుము. చి దురాత్మ, నీకిప్పుడు ధర్మాధర్మాల పరమ ప్రతిగతకు పంచాళి దేవిని పరాభవించిన పాపాత్మను నీవు, నిన్ను విడువనే రాదు. ఇదిగో గాచుకొనము. ఏమి, వీనిని చంపుటకు మా పెద్ద తండ్రి గారు ప్రయత్నం గావించినారా? ఛీ దురాత్మ, నీవు కూడా మా సారథి వలన బ్రతికిపోతేవి. తిరిగి చూడక పారిపోమ్ము. ఓ సుయోధన మహారాజు, నీ తమ్ముడు శరణు వేడి తప్పించుకొని పారిపోయినాడు, అంతలోనే మరిచితివా? ఏనాడో చవాల్సిన వాడు, ఇప్పుడు కదా నాదే చిక్కినావు, ఎట్లు తప్పించుకుందవో చూచేదను గాక. ఓరి అర్భ కూడా నీవెంత, నీ రణ ప్రాణం ఎంత, రాజాది రాజులే నాతో పోరాడ లేక పరిగెత్తుతున్నాడు. బాలుడవ నీవు నన్ను చంపేవాడు. ఛీ దురాత్మ, నీ తమ్ముని వలే భయం అంది పారిపోవాడు నన్నను కంటివా? మా రాజ్య సంపద నుంచి దురాత్ముడవ నీవు. ఇదిగో గాచుకొనము. ఛీ దురాత్మ, నీవు కూడా మా సరిహద్దు వలన బ్రతికిపోతేవి. తిరిగి చూడక పారిపోము. అవురా అవురా, ఏమి వీని ధర్మగుణము? వీనికి దేవతలు కూడా సహాయపడుతున్నారు. కానిము కానిము ఆచార్యునితో ఆలోచించి వీనిని మోసకృత్యముగా చంపేదను గాక. ఓరి బాలక అభిమన్యు నిలువము, ఈ అంగరాజు చేత ఎట్లా తప్పించుకుందో చూసేది గాక. ఓహో అంగరాజు గారా, నీ మిత్రులకు దుర్యోధన సంగతి నీకు ఇంకా నువ్వు తెలియదేమో కదా. ఓరి బాలక అభిమన్యు, రణరంగం ఉద్యానమైన విహారం అనుకుంటా. నీవెంత ప్రతాపశాలివో, నా ఆనాటి నుండి ఎరిగి ఉన్నాడు. నీ పురుషంబులు నీ ప్రతాపములు ఆ దుర్యోధన అతను మెచ్చుకోవాల్సినదే, గాని ఇది సమయం కాదు. ఇదిగో గాచుకొనము. ఓరి కర్ణ, నీవు కూడా మా సారథి వలన బతికిపోతేవి. తిరిగి చూడక పారిపోము. ఓహో శకిని మామ కాబోలు, ఇలాగే వచ్చి చిన్నాడు, రాణిమ్ము. ఓరి అభిమన్యు, వీరాది వీరునివలే అందరినీ బెదిరించుచున్నావా?
ఇప్పుడు ఈనాడు ఈ గాంధార రాజుతో ఎట్లు పోరాడవచ్చుదో చూచెదరుగాక. మరి దుష్టశకుని, ఇప్పుడు కదా నా చేత చిక్కినవు, ఎట్లు తప్పించుకుందవో చూచేదను గాక. ఓరి అభిమన్యు, నక్క పుట్టి 4 వారములు కాలేదన్నట్లు నిన్న గాకమ్మన్న పుట్టినవాడువు. ఈ శకుని అనగా ఎవడు, ఎటువంటి వాడు నీకు తెలియదా? నా చూపు పడి మీ తండ్రి గారు 12 సంవత్సరము వనవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము గాయింపలు నీకు తెలియదా? నా చూపు నా గాలి పడినంత మాత్రం పచ్చని కొంపలే భస్మములైపోచుండగా మామలగు అందరికి మామగు ఈ శకుని మామతోడని యుద్ధము చేయవచ్చువా? చూచదను కాక. ఓరి మాయావి, మదియ జనకులను మంచి మాటలాడి ఎన్నెన్నో వెతలను కల్పించిన పాపపాత్రుడు నీవు. నిన్ను ఇప్పుడే అట మార్చి ఈ రాజ్య లోకానికి శాంతి చేకూర్చదను. ఇదిగో గాచుకొనుము. ఓరి మాయావి, నీవు కూడా మా సరిత్రలను బతికిపోతేవి, తిరిగి చూడక పారిపోము. ఏమి, నా పొలుకులు మీ చెవులకు వినపడడం లేదా? ఎంత దూరం పోగలరో చూచేదను గాక. ఓ, ఇది పద్మవ్యూహమే కదా? ఛీ, మా సారథి కూడా మరణించినది కదా. అగ్రజ, అదిగో అభిమన్యుడు దారి తెలియక తిరుగులాడుచున్నాడు. చెప్పండి, నిరాయుద్ధుడైన నాతో యుద్ధమా? కర్ణ, నీవు కూడా ఇటు అధర్మమునకు పాల్పడితవా? నీవు దానకర్ణుడు కదా, నాకు ఒక కరావలము దానముగా గావింపు. కర్ణ, మా భీష్మును కూడా మీరు ధర్మముగానే జయించితిరా? అవును, నా దానగ్రహమును ఎవరు అడ్డగింపరాదు. కర్ణ, శత్రువునకు సాయం చేయటం రాజద్రోహము, చక్కగా ఆలోచింపు. నా దానగ్రహమును ఎవరు అడ్డగింపరాదు. అభిమన్యు, ఇదిగో కరవలము. శభాష్ కర్ణ, నీ దాన గుణమునకు నేను ఎంతగా సంతోషించిని, శక్తి ఉన్నంత వరకు పోరాడేదని కాక. ఎంతటి ఘోరమును గావించి మీరందరూ ఏకమై ఒక్క బాలుని ఈ అమ్ముని ఉందిరా. మిమ్మలందరి వంశ నాశనము కావించుకున్నా నేను భీమసేననే కాదు. కలుషమదులు మాతృద్రోహులు కౌరవ పాపులారా, మండలంగున మిమ్మును బట్టి గుండెగూల్చి కాచుకున్న మీదే కపటై కనీసులారా. కొన్ని ప్రాణములే బలికావించుకుంటివా కుమారా? ఆ కుమారా, అప్పుడే నీకు 100 ఏళ్ళు ఆయో నిండినదా. నిన్న మంచి నేను ఎట్లా జీవిపగలను కుమారా? Thank you.
అర్జున శాంతిని పొంది నాకు మాత్రం దుఃఖం లేదనుకంటివా. రాజ బిడ్డకు నా మరణమో తప్పదని నిర్ణయం చేరే ధర్మ విధులు పలువురు చంపవచ్చిన బాలుడి కొరకు పగవే నీతో పార్తా అర్జున ఇదిగో నా నాగాస్త్రమున నీ శిరస్సును భేదించుగాక. అర్జున భయంపడకుమా, ఆ నాగాస్త్రము తప్పించదను గాక. హౌరా నా నాగాస్త్రం కూడా వ్యర్థమైనది కదా. అర్జున నీ గాండివన వాని శిరమును ఛేదింపు. కృష్ణ నీవు కూడా నన్ను చెంపదలిచేవా, కానిమ్ము చూచేదుగాక. అర్జున వీని మాటలకు నా శరీరం మండుకొని పోతున్నది, వెంటనే వీనిని సంహరింపము. బావా ఇతని చూచినంతనే నా నేత్రములకు సోదరుని వలె కనిపించుచున్నాడు, సోదరుని పట్టి చంపుచున్నానని నాకు భయమగుచున్నది, నన్ను మన్నింపము. నాడు అభిమన్యుని చంపిన నాడు లేదా ధర్మగుణము, వెంటనే వీనిని సంహరింపము. మహాభాగ్యం. ఓరే కర్ణ ఇదిగో ఈ బాణంతో నిన్ను సంహరించదగాక. హౌరా నా నాగాస్త్రం కూడా వ్యర్థమైనది కదా, నా రథచక్రం కూడా నేలే కృంగినేది కదా. అర్జున ఒక క్షణం ఆగము, నా రథచక్రము సరిపెట్టిన పిదప నా బలాబలము చూపించదా. అర్జున అదిగో కర్ణుని రథచక్రంలో నేల పొంగినవి, వెంటనే వాణిని సంహరింపు. బావా ఎన్ని మార్లు బాణప్రయోగం గావించినను నా వద్ద కాకున్నది కదా. హా విధి ముందేమి గతి దేవా, గురు శాప కారణమున దివ్యాస్త్ర మంత్రములు జ్ఞాపకము లేకపోయినవి. భూదేవి శాప ఫలమున నా రథచక్రము భూమిలో ఐక్యమైనది, ఈ రణభూమిలో ఎవరు నన్ను కాపాడేవారు. హా మిత్రమా సుయేదన. కర్ణ ఏమైనా దానం ఇచ్చేదవా. ఈ రణభూమిలో నేను ఏమి ఇవ్వగలను స్వామి. నీ కర్ణకుండలములేమో తీసుకోండి స్వామి. అట్లా స్వీకరింపజాలను తారాపురం గమము స్వామి. ఈ రణభూమిలో గంగను ఎట్టు తీగలను స్వామి. నీ హృదయ హృదయ కమలమ్మను అమృత కళశమతో శుద్ధము చేసేమ్ము. హా పరమాత్మ నువ్వు ఎవరని ఇప్పుడు గోచరమైనది, పాండవులను రక్షించకై పని నా పన్నాగామా ఇది, దానికై చేసేవి తంత్రము, దయపాలించాలి నాకు ముక్తి. నాకు తెలియదా, ఒక్క దెబ్బకు రెండు పక్షులున్నట్లు నీ జీవిత పరిసమాప్తి ముగించదుగాక. ఓరి పిరిగి బంద, ఆనాడు నిండు సమాంతరమున మీ పదిని పరాభవించుండగా ఏది లేక గుడిలోని బొమ్మలే మౌనం వచ్చి నాకు తెలియదా, ఇప్పుడెందుకు నీ కింద ఆర్భాటము. నాడు మాకు చేసిన కోడి గమ్మునకు ప్రతిఫలముగా సంగ్రామ రంగ్రామమునందు బదులు తీర్చదీ కొను పారిపోకు
రమ్ము రా రమ్ము నీ చుడా రమ్ము ఇదిగో నా గళను కాచుకున్నాము. ఒరే గర్వంద గారో భీమసేన మాట చాలించి నాతో యుద్ధము చేయము, ఇదిగో దాచుకున్నాము. సమస్త దారుని చక్రవంతయు ఏక చక్రాధిపత్యముగా పాలించి ఈ దుర్యోధన చక్రవర్తికి ఎంతటి గతి పట్టినది. రాజాది రాజ రాజ మార్తండ రణధీర కంటిరవునకు అరిలోక వీర భయంకరుడైన నాకా ఈ గతి? చే వలదు 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 వలదు. శత సముద్ర వేలవలయిత దారుని పట్టభద్రుడై కౌరవ సామ్రాజ్య సింహాసనధీశుడను సుయోధన సార్వభౌముడను నా అఖండ వైభోగం ఈనాడు ఏమైనది? ఎక్కడ నా వంశతలిక తలుపు వినిపించవే నా సుప్రభాతము. తాత గురువురణ్య మిత్రులారా సోదరులారా, అభాగ్యుడైన నన్ను ఒక్కడినే విడిచి మీరందరూ వీరస్వర్గము చేరుకుంటున్నా. చే చే దురాభిమాన దుష్ట దుర్యోధన, అన్నదమ్ముల ఆస్తి అపరిచినందుకు, అన్న సతి కట్టిన వస్త్రములు ఒలిపించినందుకు నాకు ఈ శిక్ష కావలసినది. ఇంకా ఆ పాండవులు నన్ను బతుకునియరు. కానిము కొంతకాలము ఈ సరోవరం విశ్రాంతి కైగొందును గాక. బావా కుర సార్వభౌమ, ఎంత నీచ కార్యమును, ఇదేనా నీ పౌరుషము? ఆనాడు ఎంతయో చెప్పి చూచి తిని తుచ్చముకు ప్రాణాలు కాశించి ఈనాడు పాడమడుగులో దాక్కుంటివా? నాయన సుయోధన, ఎంతటి అవిచిత్ర కార్యమును గమనించితివి. మన కులమునకే మహాకళంకము తెచ్చిపెట్టిది కదా. మమ్మల్ని గెలిచి ఈ రాజ్యము నువ్వే పాలించుకున్నాము, లేదా నిన్ను గెలిచి రాజ్యములన్నీ మేమే పాలించుకుంటాము. వెంటనే పాడమడుగు నుండి బయటికి రమ్ము. పులిగృహంలో ప్రవేశించి అరి చేప కథలు వేటాడి చంపినట్లు అందే పరి మార్చేది కాక. రమ్ము పాడుమడుగు నుండి బయటికి రమ్ము. ఓరే దుర్యోధన, బాల్యం నుండి నీవు మా కెన్యో దురాగతములు గావించి ఏలా ఈ పాలమలిలో దాగినావు. రమ్ము, వేగమే బయటికి రమ్ము. ఓరోరి పాండకుల నృపుకొల్లారా, మీ మనమ్మలు ఇంకా చాలింపుడు. జలస్తంభ విద్య నెరగిన వాడన్న గొట్ట చేత నా మిత్రుల ఆత్మశాంతి కొనుటకై ఈ సరోవరం విశ్రాంతి కైకొండిని. కానీ మీకు భయపడి కాదు, అయినను మీరు ఇంతమంది ఉన్నారు, నా ఒక్కరితో యుద్ధము చేయుట ధర్మమేనా? సుయోధన, ఇంతమంది నీతో యుద్ధము చేయరు. నీకు సరి సమానుడు భీమసేనుడు ఒక్కడే, అతనితో యుద్ధము చేయము. అవును, నాకు సరి సమానుడు ఈ భీమసేనుడు ఒక్కడే. బాధ్యత తెలియదన, చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్లు ఇంకను పౌరుషంగా మాట్లాడుచున్నావా? భీమసేన ఏకచక్రమున ఇల్లు తిరుపమెత్తి భిక్షాటనము చేసినది నాకు తెలియదా? ఏక చక్ర పురాణ ఎగ్గు సిగ్గులు మాని తిరుపమెత్తిన నాడు తెల్లమాయే
మెత్తుటా కాదు తిరిగి జరాసంధిని మట్టి చేసిన జగన్ జట్టి నేను. అది నీ ప్రతాప పరాక్రమాలు కొట్టివా. ఆనాడు చేయనది ఏమి లేక మౌనం మోషించినది. నీ పరాక్రమంలో నాకు తెలియదా. మాధవుని మాయతో మగదాదీశుని కూర్చిన జంబంబులు జరుపకోపురా. ఆనాడు ఘోషయాత్రలో గంధర్వుని వారిని కాపాడి రక్షించిన నీకు తెలియదా. గంధర్వపతి పాశ బంధనము తిద్ది నీ పొరుగా అంచిన మాట మరచి తినావే. ఆనాటి పాంచాళి పర్వములో ఇంతలోనే మరచితివా. చేయనది ఏమి లేక నీ మౌనం మోషించినది. నీ పరాక్రమంలో నాకు తెలియదా. మరతులే కులసతి అవమానము పరకు మౌనము పూలిన నాటి మగతనము ధర్మశక్తిని నిర్గతిగా దళంతో నీ నిదుకనులన్ పరలు మాపెదన్ ఈ క్షణమే తుళువా. ఓరి మాయజదేవయ్య మధు మదన్మత అందకుమార ఆనాడు నిండు సభల పాంచాలి పర్వం బదులుగా నా గదను దాచుకునము. భీముడు యుద్ధ నియమను అతిక్రమించినాడు. నడుమ క్రింద కొట్టకూడదని విద్వాంను నియమం కలదు. అధర్మము కృష్ణ ధర్మ సంస్థాపన కొంటివి. ఇదేనా నీ ధర్మ సంస్థాపనము? అందరూ పావతిన దేవుడు అనుకుంటివి. చే అధర్మ పరుడు, నీ వశించినట్లు ఈ నెత్తర కూడాను నీ ధర్మజనికి నీ చేతుల్లో రచనిపించు. అదిగో నా మిత్రుడు ఇతడు స్వర్గంలో దాచిన్నాడు. ఆ మిత్రమా కరుణ ఇతుడా ఇతుడా బావా ధర్మానందన, నేటికి ఈ కులచేతనం సంపూర్ణమైనది. ఇక నింద ఈ సకల సామ్రాజ్యం అంతని నీవే పరిపాలింపు. పరందామ పరమాత్మ, ఇదంతయు నీ సంకల్పమే కదా. మీకందరికీ శుభమోగా మహాభాగ్యము. పావన మునిగళ సేవిత చరణ
జయ జగదీశ్వర కరుణా సాగర భారత శూలధర గంగాధర భక్త పాలన బలమయ హరణ భక్త పాలన బలమయ హరణ వందన భూషణ పాలలోచన నమో నమో నట రాజా నమో నమో రవి నమో నమో నట ూషిత నాటక మండలికు శ్రీ 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 వేణుగోపాల స్వామి కృపాభూషిత నాటక మండలికు శ్రీ 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 వేణుగోపాల స్వామి కృపాభూషిత నాటక మండలికు